రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వానపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభలో సత్యానందరావు మాట్లాడుతూ రైతు సమస్యలు, పెరిగిన నిత్యావసర ధరలు, దళితులు, బీసీలకు సంక్షేమం, అధ్వానంగా రోడ్లు తదితర సమస్యలకు జగన్మోహన్ రెడ్డి చేతకాని తనమే కారణమని అన్నారు. అన్న ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, నూనెలు, సిమెంటు మరియు ఇసుక అన్నింటి ధరలు దారుణంగా పెంచేశారని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై రైతులు ఉరితాడు బిగించడంతో సమానమేనని బండారు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు రోడ్డు వేయడం జరిగింది, కానీ జగన్ ప్రభుత్వంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ హయాంలో చెత్త నుండి సంపద సృష్టించడం జరిగితే జగన్ ప్రభుత్వంలో చెత్త మరుగుదొడ్లపై కూడా పన్ను విధిస్తుందని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలని ప్రోత్సహించాడు. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 94లో ఏ మహిళ ఎల్లి ఓటాడుతో అమ్మా అని గుమ్మం దగ్గరికి వెళ్తే పరుగు పరుగు లోపలికి వెళ్ళిపోయేవారు, నాకు ఎదురుపడేవారు కూడా కాదు. అలాంటి రోజులు అవి. వంటింటికి ఉంది అంటే దానికి అర్థం నేను చెప్తా ఉన్నా. అలాంటి మహిళ ఈనాడు బ్యాంకులకి వెళ్తున్నారు, లక్షలు లక్షలు డాక్టర్ గూపుల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అనేక రకాలుగా అసాధికారిత, మహిళా సాధికారత సాధించారు. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని పోషించుకునే స్థాయికి వాళ్ళు వచ్చారు. అలాంటి ఈ కాలంలో ఆనాడు రావణాసురుడు సీతాదేవిని అవమానించి మట్టి కొట్టుకుపోయాడు. దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించి అడ్రస్ లేకుండా పోయాడు. రేపు జగన్మోహన్ రెడ్డికి అదే గతి పట్టబోతా ఉంది. ఒక రావణాసురులాగా, దుర్యోధనులాగా ఈనాడు భువనేశ్వర దేవి గారిని కానీ, ఈ రాష్ట్రంలో మహిళల్ని కానీ, ఈనాడు మహిళలు ఎంతమంది ఏ విధంగా అవమానించబడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలను అవమానించే వాళ్ళ, చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళుగా మనం ఎన్నుకోవటం, మహిళలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేదో తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబు నాయుడు గారికో, భువనేశ్వర దేవి గారికో సంబంధించింది కాదు. ప్రతి మహిళ ఆలోచించవలసిన అవసరం ఉంది.